ఆల్ ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి స్పెషల్ ప్లాంట్ ఇష్యూస్ గురించి. యూజువల్ గా మనం సింపుల్ పారెన్కైమటస్, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా, దాని తర్వాత కాంప్లెక్స్ లో జైలం, ఫ్లోయం, వీటన్నిటి గురించి మనకు కొంచెం ఐడియా ఉంది యూజువల్ గా. ఈ స్పెషల్ ప్లాంట్ ఇష్యూస్ ఏంటంటే సెల్స్ ఏ డైరెక్ట్ గా హనీని, డైజెస్టివ్ జ్యూసెస్ ని, రెజిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, మనకి పిక్చర్ లో కనిపించేది ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. సో యూజువల్ గా ఫ్రాగ్రెన్స్ కోసం వాడతారు, లేదా స్కిన్ గ్లోయింగ్ కోసం లోషన్స్ లో, ఆయింట్మెంట్స్ లో, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లో వాడతారు. మ్యూసిలేజు, లేటెక్స్, ఇవన్నీ కొన్ని స్పెషల్ సెక్రీషన్స్ అన్నమాట ప్లాంట్ నుంచి వచ్చేవి. సో ఇవన్నీ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూస్ సెక్రెట్ చేయాలి. సో వాటన్నిటినీ కూడా స్పెషల్ టిష్యూ కింద క్లాసిఫికేషన్ చేశారు. సో వీటన్నిటికీ ఇండిపెండెంట్ ఆరిజిన్, అంటే ఇవి వేటి మీద డిపెండ్ అవ్వవు. సో ఇవి మార్ఫలాజికల్ గా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ని ఉంటాయి అన్నమాట. సో ఇవి ప్లాంట్ బాడీలోనే డెవలప్ అవుతాయి, కానీ కొన్ని స్పెసిఫిక్ ఆర్గాన్స్ లో మాత్రమే ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నెక్టార్ కావాలంటే పువ్వుల్లో మాత్రమే దొరుకుతాయి. అలానే డైజెస్టివ్ గ్లాండ్స్ కావాలంటే, ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉంటాయి, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ లో మాత్రమే డైజెస్టివ్ గ్లాండ్స్ ని చూస్తాం. దాని తర్వాత గ్లాండులర్ హెయిర్స్, ఎక్స్టర్నల్ గ్లాండ్స్, రెజిన్స్ ని, ఆయిల్స్ ని, వాటర్ ని కూడా సెక్రీట్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా గ్లాండులర్ టిష్యూ అంటాం. ఏదైతే మనకి ఇలాంటి సెక్రీషన్స్ బయటికి వస్తాయో, లేటెక్స్, ఆయిల్స్, ఈవెన్ వాటర్ కూడా. సో ఇలాంటి గ్లాండ్స్ ఏమేంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చి ఎక్స్టర్నల్ గ్లాండ్స్ అన్నమాట. మనకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ గ్లాండ్స్, ఇంకొకటి ఇంటర్నల్ గ్లాండ్స్. సో ఎక్స్టర్నల్ గ్లాండ్స్ లో ఏమేమంటే హనీ సెక్రీటింగ్ గ్లాండ్స్, హనీని కానీ నెక్టార్ ని కానీ ఉత్పత్తి చేసే గ్లాండ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ లో ఉంటాయి. సో ఇవి హనీని సెక్రీట్ చేసి పాలినేషన్ కోసం వచ్చే, సో మామూలుగా ఆ హనీ కోసం ఇన్సెక్ట్స్ వస్తాయి, ఆ ఇన్సెక్ట్స్ పాలినేషన్ చేస్తాయి. సో మనకి మామూలుగా ఈ నెక్టార్ లేదా హనీ అని పిలుస్తాం మనం. సో నెక్టార్ అన్న, హనీ అన్న ఒకటే పువ్వులకి సంబంధించినంత వరకు. సో వీటికి హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు ఇవి ఫ్లవర్స్ దగ్గరకు వచ్చి మనకి ఆ నెక్టార్ని కానీ హనీని కానీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పాలినేషన్ కూడా జరుగుద్ది. సో ఇలాంటి ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికే మనకి ఇలాంటి నెక్టార్ అనేది స్పెషల్ గ్లాండ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ సూపర్ఫిషియల్ గ్లాండ్స్ అన్నమాట. ఇవన్నీ ప్యాలిసేడ్ అరేంజ్మెంట్, మనకి ప్యాలిసేడ్ అంటే ప్యారలల్ అరేంజ్మెంట్ అని అర్థం. సెల్ సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్ మనకి అలా అరేంజ్ అయి ఉంటాయి. అరేంజ్ అయ్యి ఇవి ఒక షుగరీ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది, దాన్నే మనం నెక్టార్ అంటాం. ఎక్స్ట్రా సెల్యులర్ గా రిలీజ్ చేస్తుంది అంటే సెల్ కి బయట అని అర్థం. ఇంట్రా సెల్యులర్ అంటే సెల్ కి లోపల అని. సో కొన్ని ఎక్స్ట్రా ఫ్లోరల్ అవి కూడా నెక్టార్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కొన్నిసార్లు వేరే వెజిటేటివ్ పార్ట్స్ కూడా, ఫ్లవర్స్ కాకుండా. సో నెపెన్థిస్ వచ్చి ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా నెక్టార్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి నెక్టార్ ని ఏదైతే ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అని. దాని తర్వాత గ్లాండులర్ హెయిర్స్. సో ఇవి యుట్రికేరియా అనే మొక్కలో ఎక్కువగా దొరుకుతుంది ఈ గ్లాండులర్ హెయిర్స్. వీటి కింద ఉబ్బినట్టు ఉంటుంది ఈ హెయిర్ కి. ఇవి కొన్ని పాయిజనస్ సబ్స్టెన్స్ ని సెక్రీట్ చేసి మనకి ప్లాంట్ దాని ప్రొటెక్షన్ కోసం అన్నమాట ఈ గ్లాండులర్ హెయిర్స్ అనేవి. మనం ముట్టుకోగానే మనకి ఒక విపరీతమైన ఇన్ఫ్లమేషన్, ఇచ్చింగ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ యుట్రికా. సో మనకి యుట్రికేరియా అనే ఒక డిసీజ్ కూడా ఉంది. మనకి ర్యాషెస్, ఒక రకమైన వీల్స్ అన్ని డెవలప్ అవుతాయి స్కిన్ మీద. ఇప్పుడు కొన్నిసార్లు ఏదన్నా మొక్కను టచ్ చేసినప్పుడు సడన్ గా మనకి విపరీతమైన నొప్పి, ఇచ్చింగ్, ఇన్ఫ్లమేషన్, వాపు డెవలప్ అవుతుంది. దాన్నే మనం యుట్రికేరియా అంటాం. చేయి మొత్తం డెవలప్ అయిపోతుంది. సో ఏదైనా మొక్కలకు కానీ అలా గ్లాండులర్ హెయిర్స్ అలా ఉంటే అట్లాంటి మొక్కల్ని అసలు మోస్ట్లీ టచ్ చేయకూడదు. సో దాని తర్వాత డైజెస్టివ్ గ్లాండ్స్. మనం చాలా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ మనకు తెలుసు. సో ఇవేంటంటే చాలా అమౌంట్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ ని బయటకు ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసి సో ఆ డైజెస్టివ్ జ్యూసెస్ లో ఏముంటాయంటే ఎక్కువగా ఎంజైమ్స్, ప్రోటీన్స్ ని, కార్బోహైడ్రేట్స్ ని, ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. ఏదైనా ఇన్సెక్ట్ ఆ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఇన్సెక్ట్ దాని లోపలికి వెళ్ళి స్టిక్ ఆన్ అయిపోయి బయటకి రాలేక
అప్పుడు ఆ ఇన్సెక్ట్ ని ఆ ప్లాంట్ డైజెస్ట్ చేసేస్తుంది. సో అట్లాంటి వాటిల్లో మనకి బాగా తెలిసింది నెపెంతిస్. సో నెపెంతిస్ లోని పిక్చర్ లో పిక్చర్ అంటాం ఆ లోపల మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేసే దాన్ని. ఇంకా అలాగనే డ్రోసీరా టెంటకిల్స్ లో యుట్రికేలీరియా బ్లాడర్ లో మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ యూజువల్ గా ఇన్యాక్టివ్ గా ఉంటది. ఎప్పుడైతే ఇన్సెక్ట్ దాని దగ్గరకు వస్తుందో అప్పుడే యాక్టివేట్ అయ్యి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సెక్రీట్ అవుతాయి ఇంకా ఎక్కువగా. సో అప్పుడు మనకి ఆ ఇన్సెక్ట్ ని డైజెస్ట్ చేసే కెపాసిటీ వస్తుంది. అంటే దానికి ఒక స్టిమ్యులస్ వస్తే దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది అనమాట. సో యూజువల్ గా ఈ సెల్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఈ ఎక్స్టర్నల్ గ్లాండ్స్ అనే సెల్స్, సో అవి నెక్టార్ ని ప్రొడ్యూస్ చేసిన గ్లాండులర్ హెయిస్ అయిన అదే పాయిజన్ ని ప్రొడ్యూస్ చేసిన లేదా డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసిన అవన్నీ చూడడానికి నార్మల్ పారెన్కైమా సెల్స్ లానే ఉంటాయి. కానీ సైటోప్లాజం ఎక్కువగా ఉంటుంది, న్యూక్లియస్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. అప్పుడే మనకి సెక్రీషన్స్ అనేవి చాలా థిక్ గాను చాలా కాన్సెంట్రిక్ గా ఉంటుంది. సో దాని తర్వాత ఇంటర్నల్ గ్లాండ్స్ అనమాట, మనకి ఇవి వచ్చి లోపల ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఇంటర్నల్ గ్లాండ్స్ ఏంటంటే, సో మోస్ట్లీ కొనిఫర్స్ అంటాం కదా, కొనిఫర్స్ వచ్చి రెజిన్స్ ని సెక్రీట్ చేస్తుంది. ఈ రెజిన్స్ అంటే ఏంటంటే ఇవి లిక్విడ్ లేదా సెమీ సాలిడ్ స్టేజ్ లో ఉంటుంది. ఇవి ఒక స్పెషలైజ్డ్ రెజిన్ కెనాల్స్ నుంచి బయటకు వస్తాయి. సో ఈ రెజిన్స్ ని ప్రొడ్యూస్ చేసే వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చి పైనస్, సెడ్రస్, ఏబీస్, సెఫలోటాక్సస్. సో ఇవి వీటి ఎగ్జాంపుల్స్. మనం మామూలుగా టెర్పెంటీన్ ఆయిల్ అంటాం కదా, ఈ టెర్పెంటీన్ ఆయిల్ అంటే నథింగ్ బట్ లిక్విడ్ రెజిన్ అనమాట. ఇంకా సెడార్ వుడ్ ఆయిల్ ఇవన్నీ కూడా లిక్విడ్ రెజిన్సే. సో కెనడా బ్లాసమ్ అనేది సెమీ సాలిడ్ రెజిన్ కిందకు వస్తుంది. ఇవన్నీ రెజిన్ డక్స్ లో ప్రొడ్యూస్ అయ్యి రెజిన్ కెనాల్స్ ద్వారా లేదా కార్టెక్స్ లో రిలీజ్ అవుతాయి అనమాట. స్టెమ్స్ లోను లీవ్స్ లోను రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కలిసి ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఒక్కసారిగా చెట్టులో నుంచి అలా రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే రెజిన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఆ కెనాల్స్ లోపల ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు అలా చెట్లో నుంచి కారుతూ ఉంటుంది. దాని తర్వాత ఆయిల్ గ్లాండ్స్, మనకి బాగా తెలిసిన ఎగ్జాంపులే నిమ్మకాయ, దాని తర్వాత గజనిమ్మకాయ. సో ఇవన్నీ కూడా పంపర పనస అంటారు. సో ఇట్లాంటి వాటి అన్నిటి రెండు మీద సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. యూజువల్ గా యూకలిప్టస్ మనం ఎక్కువగా వాడేది, యూకలిప్టస్. ఇవన్నీ వచ్చి ఇంటర్నల్ ఆయిల్స్ అనమాట. అవి సెల్ కి బయట అలా ప్రొడ్యూస్ అవ్వవు, అవి లోపలే సెక్రీషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ సెల్ ని డిస్టర్బ్ చేస్తామో అప్పుడే అవి బయటకు వస్తాయి. సేమ్ రెజిన్స్ లాగానే ఇప్పుడు రెజిన్స్ ఈ ఆయిల్ గ్లాండ్స్ ఆ కేటగిరీ కిందకు వస్తాయి. అవి లోపలే సెక్రీట్ అవుతాయి. ఎప్పుడైతే అవి మనం ఏదన్నా దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు లేకపోతే దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేసినప్పుడు అవి బయటకు వస్తాయి. ఫైనల్ గా వాటర్ గ్లాండ్స్ లేదా హైడా తోడ్ అంటాం. సో ఇవన్నీ ఇవి వాటర్ స్టొమాటా అంటే, మామూలుగా స్టొమాటా అంటే ఆ స్టొమాటా సెల్స్ మధ్యలో నుంచి మనకి వాటర్ వస్తుంది. సో వాటర్ అనేది త్రూ అవుట్ డే టైము నైట్ టైము దాంట్లోనే ఉంటుంది. సో మనకి మామూలుగా పొటాటో లీవ్స్ ని కానీ చూసినట్టయితే ఈ వాటర్ అనేది కొంచెం లోపలే ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తామో లేదా కంప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రం ఆ లీవ్స్ లోంచి వాటర్ బయటకు వస్తుంది. సో ఇవన్నీ మామూలుగా గటేషన్ అంటాం. గటేషన్ అంటే ఈ వాటర్ అనేది పొద్దున్న ఎర్లీ మార్నింగ్స్ మనకి డ్యూ డ్రాప్స్ అంటాం. ఆ డ్యూ డ్రాప్స్ అంటే ఏంటంటే మనకి స్టొమాటోలో ఉండే వాటరు అలా కొంచెం బయటకు వస్తుంది అనమాట. దాన్నే ఆ డ్యూ డ్రాప్స్. సో ఇవి వాటర్ గ్లాండ్స్ లాగా మనం చెప్పొచ్చు. యాక్చువల్ గా వాటర్ గ్లాండ్స్ కాదు, కానీ ఆ స్టొమాటో మధ్యలో వాటర్ ఎప్పుడు ఉంటుంది. సో యూజువల్ గా మనం ఏదన్నా డిస్టర్బ్ చేసినప్పుడు ఆ వాటర్ కొంచెం బయటకు వస్తాయి. సో మనకి ఇంకా కొన్ని ఇప్పుడు పప్పాయ అట్లాంటివన్నీ కొంచెం గిల్లినప్పుడు మనకి పాలు వస్తాయి. ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇలాంటి స్పెషల్ గ్లాండ్స్ ద్వారానే. అది కూడా పప్పాయాలో మిల్క్ కూడా మనకి ఏదైనా మనం పించ్ చేస్తేనే వస్తుంది, దానికంతటా అది రాదు. కాబట్టి ఇవి ఇంటర్నల్ గ్లాండ్స్ కిందకు వస్తాయి అనమాట. సో ఇవి లేటెక్స్ లేదా మిల్క్ సాప్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం లేటెక్స్ అయితే రబ్బర్ లో వాడతాం, అదే మనకి పప్పాయాలోని మిల్క్ అయితే పపాయిన్ అనే ఎంజైమ్ బయటికి తీయడానికి వాడతారు. సో లేటెక్స్ అనేది ప్లాంట్స్ లైక్ యుఫోర్బేసియా, అపోసైనేషియా, మొరేషియా, కన్వల్వేషియా లేదా పపాయవరేషియా ఇట్లాంటి ఫ్యామిలీస్ లో ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువ లేటెక్స్. సో మనకి పపాయలో దొరికే లేటెక్స్ వచ్చి యూజువల్ గా పపాయిని ప్రొడ్యూస్ చేయడానికి బాగా దాన్ని మనం పిన్ చేసి రోజంతా కలెక్ట్ చేస్తారు.
ఆ కలెక్ట్ చేసిన తర్వాత ఆ కలెక్ట్ చేసిన ఆ మిల్క్ అంతా కూడా ప్రాసెసింగ్ కి పంపిస్తారు. సో యూజువల్ గా మామూలుగా ఏదైనా మీట్ కుక్ చేసేటప్పుడు కూడా మనకి రా పపాయా వేయమంటారు. ఎందుకంటే ఆ రా పపాయాలో ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీట్ టెండరైజ్ అవుతుంది అని. సో లాటెక్స్ అనేది ఎమల్షన్స్ ద్వారా, లాటెక్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రోటీన్స్, షుగర్స్, పాలీసాకరైడ్స్, ఎంజైమ్స్, ఇంకా రబ్బరు, ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి వాడతారనమాట. సో ఇవన్నీ వాటరీ మీడియం లో ఉంటేదే నథింగ్ బట్ లేటెక్స్ అంటాం. లేటెక్స్ అంటే ప్రోటీన్, షుగర్, పాలీసాకరైడ్స్, ఎంజైమ్స్, ఇంకా రబ్బర్, ఇవన్నీ కొంచెం డైల్యూటెడ్ స్టేజ్ లో వాటరీగా ఉంటే దాన్నే లేటెక్స్. సో లేటెక్స్ మామూలుగా ఇండివిజువల్ గా సెక్రీట్ అయిపోతుంది. సో ఈ లేటెక్స్ ఎలా సెక్రీట్ అవుతుంది అంటే లాక్టిఫరస్ వెజల్స్ అంటాం. సో అక్కడ నుంచి సెక్రీట్ అవుతుంది. హీవియా ఫైకస్ అనే చెట్ల నుంచి వచ్చే లేటెక్స్ ని మనం కమర్షియల్ గా వాడే రబ్బర్ లో వాడతాం. మనం యూజువల్ గా మనం డైలీ దీంట్లో యూజ్ చేసే రబ్బర్ లో మనకి ఫైకస్ ఎక్కువ, ఫైకస్ నుంచి వచ్చే లేటెక్స్ ని రబ్బర్ గా వాడతారు, లేదా హీవియా అంటాం దాన్ని, వచ్చిన దాని నుంచి వచ్చే లేటెక్స్ ని కూడా రబ్బర్ గా వాడతాం. సో కమర్షియల్ వాల్యూ ఎక్కువ అనమాట. సో లేటెక్స్ నుంచి వచ్చే పపాయాలో వచ్చే లేటెక్స్ వచ్చి మనం సెడేటివ్ ఆల్కలైడ్స్ గా వాడతాం. ఇంకా పపాయ అనేది మనకి పపాయాలో వస్తుంది, ఇది బాగా ఫేమస్ అనమాట. తర్వాత పెట్రో ప్లాంట్స్ నుంచి వచ్చే లేటెక్స్ అంతా కూడా సో డీజల్ లాంటి ఒక హైడ్రో కార్బన్ ని తయారు చేయడానికి వాడతారనమాట. సో వీటన్ని ఇలాంటి ప్లాంట్స్ అన్నింటినీ ఎనర్జీ ప్లాంట్స్ అంటాం. సో ఏదైతే మనకి పెట్రో ప్లాంట్స్ అంటాం, ఆ లేటెక్స్ పెట్రో ప్లాంట్స్ నుంచి వచ్చే లేటెక్స్ అంతా కూడా హైడ్రో కార్బన్ కాంపౌండ్స్ అనమాట. అవన్నీ ఒక రకమైన మనకి ఇంధనం లాగా వాడతారు కొన్నిట్లో. సో అవి ఇంకా అండర్ వర్కింగ్ లోనే ఉంది, సో మనకి ప్రాపర్ గా తెలియదు అనమాట. సో దాని తర్వాత మనం ప్రీవియస్ గా చూసిన వాటన్నిట్లో సో ఎక్స్టర్నల్, తర్వాత ఇంటర్నల్, ఇవన్నీ అయిపోయాయి మనకి. ఎక్స్టర్నల్ లోకి వచ్చేసరికి నెక్టారు, దాని తర్వాత మనకి గ్లాండులర్ హెయిర్స్, తర్వాత ఇంటర్నల్ కి వచ్చేసరికి లేటెక్స్, తర్వాత ఆయిల్ గ్లాండ్స్. ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని కూడా ఇంటర్నల్ గ్లాండ్స్ కిందకు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూస్ అనమాట. సో ఇవన్నీ సింపుల్ పర్మనెంట్ స్క్లీనమ్ కైమా, కోలన్ కైమా, పారన్ కైమా లా కాకుండా ఇవి ఇవి మాత్రమే స్పెషల్ కేస్. సో ఇవి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డర్మల్ టిష్యూస్, ఇంకా టిష్యూ సిస్టమ్ గురించి చూద్దాం.